స్వాగతం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో అదుపు తప్పి ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ కావేరీ సంస్థకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుండి పామూరు వైపు వెళ్తుండగా మార్క్ మధ్యలో బుధవాడ వద్ద రోడ్డుపై ఉన్న గేదెలను తప్పించబోయి బోల్తా పడింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులుండగా పలువురు గాయాల పాలయ్యారు. బస్సు ఢీకొని 2 గేదెలు మృతి చెందాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఉదయగిరి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎంత